అయ్యా కొడాల నాన్నగారు, మీకు అసలు ముందు రాజకీయ భవిష్యత్తు పెట్టింది ఎవరు? అది మనస్సాకి కాదు, మీకు మనసుకు మనసు ఉంటే అది తెలుసుకోవాలి. ముందు మీకు రాజకీయ భిక్ష పెట్టిందే తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు. రాజకీయ భిక్ష పెట్టిన వాళ్ళకే మీరు ఆ తిట్లు మాకు నేర్పించలా. చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఆ తిట్లు మాకు నేర్పించలా. మీకు జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించారేమో కానీ మాకు తెలుగుదేశం పార్టీ వారు తిట్టమని చెప్పి మాకు నేర్పించలా. అందుకోసం మేము తిట్టలేకపోతున్నాం. ఇంకోటి, మీరు రాజధాని రైతుల గురించి చెబుతున్నారు. రాజధాని రైతులు చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు ఇచ్చారు, కానీ బలవంతంగా ఏమి ఇవ్వలేదు. ఎందుకు చెబుతున్నానంటే, ఆ రోజు విభజన జరిగిన తర్వాత రాజధాని పెడతాను, అమరావతిలో రాజధాని పెడతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటే స్వచ్ఛందంగా రైతులు ముందుకు వచ్చారు. 29,000 మంది వచ్చి 33,000 ఎకరాలు ఇస్తే ఇవాళ రైతులను ఆలన చేస్తున్నారు. 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న, 70 సంవత్సరాల పైబడి ఉన్న వ్యక్తికి, చంద్రబాబు నాయుడు గారికి, మీ భాష అంటే మీ విఘ్నతగా వదిలేస్తాను నేను. మీరు అటువంటి భాష మీ పార్టీ వాళ్ళకే సరిపోయింది, కానీ మా తెలుగుదేశం పార్టీ కానివ్వండి, మా నాయకుడు కానివ్వండి, మమ్మల్ని నేర్పించలే ఆ భాష. కానీ నేను మట్టికి తిట్టాలనుకుంటే ప్రతి కార్యకర్త తిట్టగలడు. మాకు తెలుసు, మేము పల్లెటూరు వాళ్ళమే, మాకు తెలుసు ఆ భాష ఏంటో. మీరు అసెంబ్లీలో మాట్లాడే భాష ఏంటో మాకు తెలుసు. మీరు సన్నబియ్యం ఇస్తామని చెప్పారు, ఇవాళ సన్నబియ్యం అడిగితే మీ అమ్మ మౌడిస్తారా అని చెబుతున్నారు మీరు. కానీ ఆ భాష మీకే విఘ్నతగా వదిలేసిన. కానీ చంద్రబాబు నాయుడు గారిని తిట్టే ఖబర్దార్, రాష్ట్ర ప్రజలు ఊరుకోరు. 29 గ్రామాల ప్రజలు అనుకుంటున్నారు రాజధాని, 13 జిల్లాల ప్రజలు వ్యతిరేకిస్తారు మీరు అనుకుంటున్నారు. మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తారు. కానీ మీరు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు తిట్టినా ఏం చేసినా ప్రజలు ఊరుకుంటారని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక డిసిప్లిన్ ఉన్న నాయకుడు, క్రమశిక్షణ గల కార్యకర్తలు ఉంటారు. మీరు రాత్రి చేసిన విషయం ఒక బజారులో అరెస్ట్ ఉంచబెడతారా చంద్రబాబు నాయుడు గారిని? కానీ 70 సంవత్సరాలు పైబడి ఉన్న వ్యక్తిని ఒక మానవత దుఃఖం చోట్ల మీరు అటువంటి వ్యక్తిని మీరు ఈడ్చుకుని వెళ్తారా? కారు తాళంచేలు తీసేసి మీరే ఒక గంట రౌడీలను మీ వాళ్ళనే పంపించేసి దౌర్జన్యం చేస్తారా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అక్కడ జరిగింది కూడా వాస్తవంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదండి, ఇదంతా వైసీపీ కుట్ర. పులివెందుల నుంచి వచ్చిన రౌడీలండి వీళ్ళంతా, ఛాలెంజ్ చేసి చెబుతున్న పులివెందుల నుంచి రౌడీలు వచ్చారండి. ఆ రౌడీలు వచ్చి రాళ్ళు వేసిన మాట వాస్తవం, దానికి రైతులకి ఏం సంబంధం లేదండి. కానీ రైతుల మీద కేసులు పెట్టారు, ఆ కేసులు పెట్టినని మీరు వితరా చేసుకోవాలి. లేకపోతే 13 జిల్లాల నుంచి కార్యకర్తలు కానివ్వండి, రైతులు కానీ ధర్నాలు చేస్తారు. మీరు విత్రా చేసుకోవాలి, రైతుల మీద పెట్టిన కేసులు విత్రా చేసుకోవాలి, జేఏసీ నాయకుల మీద రాత్రి పెట్టిన కేసులు విత్రా చేసుకోవాలి.